మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలోని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయడం కేవలం టీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని, మండలంలోని కొత్తూరు ఎల్లారం గ్రామాల్లోని ఆయన శనివారం నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నాయకులు శ్రీనివాసరెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సుమన్, కమలాకర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో ఏప్రిల్ 11 పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మన బోలకొండ వెంకటేష్ నేత గారు మన జిల్లా వాసి, తెంపుపూర్ గ్రామ నివాసి, ఈ ప్రాంతంలో ఉంటాడు. ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ మీదకి వచ్చే అవకాశం లేదు, బీజేపీకి వచ్చే అవకాశం లేదు. మన రాష్ట్రంలో 16 పదాలు మనం గెలిపించినట్టయితే, ఒకవేళ అవకాశం అనుకూలంగా ఉంటే కేంద్రాన్ని ఏలడమా, కేంద్రాన్ని శాసించడమా, అవసరమైతే ఏలే కార్యక్రమం, ఏలకుండా శాసించే కార్యక్రమం. శాసించినా ఏలినా మన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 20-30 వేల కోట్లు మనకు వస్తాయి. 5 సంవత్సరాలు 100-150 వేల కోట్లు వస్తే మనకు జాతీయ ప్రాజెక్టు సపోర్ట్ చేయాలి. మేడిగడ్డ ప్రాజెక్ట్ 60 వేల కోట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారు. అది రోడ్డు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, జాతీయ ప్రాజెక్ట్ అనేది మొత్తం డబ్బు ఇస్తారు. మనం మా ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అడిగాము, కాళేశ్వరానికి డబ్బులు 50 వేల కోట్లు ఇవ్వలేదు. రేపు మన చేతిలో ప్రభుత్వం ఉంటే దానికి 40 వేల కోట్లు అంటే మనం బడ్జెట్